జగనన్న సురక్ష అనేది లాంచ్ చేశారు. ఆ జగనన్న సురక్షలో ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వలన నిరుపేదలకు ఏదైనా పథకాలు అందకపోతే అది నేరుగా ప్రతి సచివాలయం దగ్గరికి వెళ్తూ అక్కడ ప్రతి ఇంటికి కూడా టచ్ చేస్తూ వాలంటీర్స్ గాని సచివాలయం సిబ్బంది గాని ఆకర్కి కలెక్టర్ గారితో సైతము మొత్తం అంతా యంత్రాంగం అంతా కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళే కార్యక్రమం వెళ్ళి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ ఒక లిస్ట్ అవుట్ చేసి వీళ్ళందరినీ కూడా ఒక వేదిక దగ్గరికి ఆ వార్డులో ఒక మీటింగ్ పెట్టి వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో మనకి సచివాలయం పరిధిలో ఒక 20 మంది ఉన్నారా 30 మంది ఉన్నారా అర్హులైనప్పటికీ ఇక్కడ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వలన కరెంట్ బిల్ ఇష్యూస్ కావచ్చు లేకపోతే ఏ ఇష్యూస్ అయినా కావచ్చు ఆగిపోయిన వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఆన్ ది స్పాట్లో క్లియర్ చేసే కార్యక్రమము ఈ జగనన్న సురక్ష కార్యక్రమము. ఇది డెఫినెట్గా సాచ్యురేషన్ పద్ధతిలో అర్హులైన వాళ్ళందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే ఒక బృహత్తరమైన ప్రణాళిక ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. మీరు ఒక్కసారి మీరు అందరూ కూడా జర్నలిస్టులే కాబట్టి మీకే అర్థమవుతుంది గత ప్రభుత్వాల్లో లేకపోతే వివిధ రాష్ట్రాల్లో ఏ రకమైన పథకాలు జరుగుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుపేదలు అన్నవాళ్ళు ఎవ్వరు కూడా పథకాలు అన్నింటికి కూడా అర్హులుగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది అనేది వాస్తవమైన విషయంగా అందరూ కూడా పరిగణిస్తూ ఉన్నారు. నేను ఇవాళ మచ్చుకి రెండు మూడు అంశాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఇవాళ ఏపీలో కొంతమంది వ్యక్తులకి బీపీలు వస్తూ ఉన్నాయి. అంటే బీపీ అంటే ఎవరో కాదు, బాబును పవన్ వీళ్ళిద్దరికీ. జగనన్నని చూస్తే బీపీ వస్తూ ఉంది. ఇంకా బీపీ తారాస్థాయి గెలిపింది, ఏం చేయాలో తెలియట్లేదు. ఏదో రకంగా ప్రభుత్వం నుంచి జగనన్న దింపాలి అనే కార్యక్రమము వీళ్ళిద్దరూ కూడా కూడ బలుక్కుని చేసే కార్యక్రమం. ఇదే పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, నాకు రెండుసార్లు అవకాశం ఇవ్వండి 2024లోను 29లోను అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయనకు ఒక నిర్దిష్టమైన ఆలోచన లేదు, ఒక ప్రణాళిక లేదు. ఆయన మాట్లాడే మాటకి ఉదయానికి మధ్యాహ్నానికి సాయంత్రానికి మాట్లాడే మాటలకు పొంతం లేదు. ఇంకా రాత్రి అంటారో మనకు తెలియదు అనుకోండి, పొంతం లేదు. ఈ రకమైన మాటలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పిల్లల యొక్క భవిష్యత్తుని మీ చేతిలో పెట్టాలని అడుగుతా ఉన్నాం. ఇవాళ మీరు ఏమి చేయడానికి అవకాశం అడుగుతూ ఉన్నారని అడుగుతా ఉన్నా, నువ్వు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. అంటే మీకు సినిమా గ్లామర్ ఉంది, మీకు ఏదో ఒక కుర్రోళ్ళు వస్తూ ఉన్నారు, జనాలు కుర్రోళ్ళు వస్తూ ఉన్నారు. మరి అందులో ఓటు ఉన్నవాళ్ళు ఎంతమంది, ఓటు లేని వాళ్ళు ఎంతమంది అనేది కూడా కనబడతాం. వాళ్ళు వస్తూ ఉన్నారు, వాళ్ళు అల్లరి చేస్తూ ఉన్నారు, పిచ్చి పిచ్చి చేష్టల కింద అరుపులు అరుస్తూ ఉన్నారు. అది కామన్ ప్రజానీకానికి ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నారనేది ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో మీ టూర్లో ప్రజలకు అందరికీ కూడా అర్థమైంది. అంటే మీకు అధికారం మాట పక్కన పెట్టండి, ఎమ్మెల్యేలు ఇస్తే ఆ నియోజకవర్గాన్ని ఏ రకంగా చేస్తారు ఈ అల్లరిమోకలు అనేది ప్రజలకు అర్థమవుతుంది. అంటే మిగతా కామన్ పబ్లిక్ అందరికీ కూడా ఇబ్బందులు కలిగించే కార్యక్రమము జరుగుతూ ఉన్నదనేది ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో మీ పర్యటన ద్వారా తేటతలమైంది. ఇది ఒకటే కాకుండా నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారికి, ఇదే పవన్ కళ్యాణ్ గారికి, మీకు ఏ రకంగా అవకాశం ఇవ్వాలి? 2014 నుంచి 2019 దాకా మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు. ప్రశ్నిస్తానన్న వ్యక్తి ప్రశ్నించలా ఈ 4 సంవత్సరాలు, అప్పుడు ఉన్న 4 సంవత్సరాలు. బయటకు వచ్చిన తర్వాత పాచిపోయిన లడ్డూలు అన్నాడు, మళ్ళీ ఏ రకంగా బీజేపీ సంఖలోకి దూరాడు అనేది ఎవరికీ తెలియదు, ఎందుకు చేరాడు అనేది ఎవరికి తెలియదు. అంటే ప్రత్యేక హోదా ఇవ్వలేదనే కదా బయటకు వచ్చింది వీళ్ళంతా. మళ్ళీ ఏ రకంగా బీజేపీతో దగ్గర అవడానికి ఈయన అయితే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు పంపించారు, ఈయన వెళ్ళి సంఖలో దూరాడు. ఏ రకంగా దగ్గరయ్యారు అది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. ఇది ఒకటే కాకుండా 2014 నుంచి 2019 దాకా మీకు అవకాశం ఇచ్చారు ప్రజలు, మిమ్మల్ని చూసేశారు, మీరేం చేయలేదు. మళ్ళీ ఇప్పుడు అవకాశం ఇమ్మని ఏ మొహం పెట్టుకుని అడుగుతున్నారు అనేది మేము సూటి ప్రశ్న ప్రశ్నిస్తూ ఉన్నాం.
ఇదే చంద్రబాబు నాయుడు ఇంకోటి ఏదో చెప్తా ఉన్నాడు. మీ భవిష్యత్తు నా గ్యారంటీయా? ఏంటది మీ భవిష్యత్తు నా గ్యారంటీ అంటే? ఏం పెట్టి గ్యారంటీ ఇస్తావు? నీ కొడుకునే నువ్వు గెలిపించుకోలేకపోయావు మంగళగిరిలో, ఏం గ్యారంటీ ఇస్తావు? ఏం పెట్టి చేస్తావు అనేది ఒక ప్రణాళిక ఉండాలి కదా. నీకు 2014 నుంచి 19 దాకా ఆల్రెడీ చేసేసావు. చేసినప్పుడు నువ్వేం చేయలేకపోయావు. చంద్రబాబు నాయుడు గారు మీరేం చేయలేకపోయారు. ఇవాళ ఒక దత్తపుత్రుణ్ణి డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను పెట్టుకుని